హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మనం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పోల్ అయితే నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మనం పోల్ నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గం ఏంటి అంటే నల్గొండ ఈ నల్గొండకు సంబంధించి అసలు గత ఎన్నికల్లో ఏ పార్టీ జెండా వేసింది ఏ పార్టీకి ఎన్ని ఓట్లు శాతం వచ్చాయి అసలు ఇక్కడ మొత్తంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఈ పార్లమెంట్ నియోజకవర్గం కిందకు వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం అన్ రిజర్వ్డ్ కేటగిరీకి చెందినది ఇక్కడ మొదటగా వచ్చే అసెంబ్లీ నియోజకవర్గం ఏంటి అంటే దేవరకొండ ఈ దేవరకొండలో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది వాళ్ళకు పడ్డ ఓట్ల శాతం యాభై మూడు పాయింట్ రెండు తర్వాత కాంగ్రెస్కు నలభై పాయింట్ నాలుగు అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లోకి సెకండ్ ప్లేస్కి ఉన్న తేడా పదమూడు శాతం ఇంకా తర్వాత బీజేపీకి మూడో స్థానం అది కూడా వన్ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే వచ్చింది ఇంకా తర్వాత అసెంబ్లీ నియోజకవర్గమైన నాగార్జున సాగర్ నాగార్జున సాగర్లో కూడా టీఆర్ఎస్ నలభై ఆరు పాయింట్ మూడు శాతం ఓట్లతో గెలిచింది కాంగ్రెస్ నలభై రెండు శాతం ఎస్ఎఫ్బి ఐదు పాయింట్ నాలుగు శాతం బీజేపీకి ఒకటి పాయింట్ నాలుగు శాతం ఇది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆ తర్వాత బై ఎలక్షన్ కూడా వచ్చింది ఆ బై ఎలక్షన్లోనే మరలా టీఆర్ఎస్ఏ గెలిచింది ఇక్కడ ఆ తర్వాత మిర్యాలగూడ మిరియాలగూడాల కూడా టీఆర్ఎస్కి గెలిచింది వాళ్ళకి పడ్డ ఓట్ల శాతం నలభై ఆరు పాయింట్ ఎనిమిది కాంగ్రెస్కి వచ్చిన ఓట్ల శాతం ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు అంటే ఇక్కడ పదిహేడు శాతం ఓట్ల తేడా ఉంది ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి ఇంకా తర్వాత సిపిఐకి ఆరు పాయింట్ రెండు శాతం బీజేపీకి కేవలం ఒకటి పాయింట్ నాలుగు శాతం ఇంకా తర్వాత అసెంబ్లీ నియోజకవర్గమైన హుజూర్ నగర్ హుజూర్ నగర్లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది వాళ్ళకి పడ్డ ఓట్ల శాతం నలభై ఏడు పాయింట్ ఎనిమిది తర్వాత టీఆర్ఎస్కు నలభై మూడు పాయింట్ తొమ్మిది శాతం అంటే ఇక్కడ కేవలం నాలుగు పర్సెంట్ మాత్రమే తేడా ఉంది ఇంకా తర్వాత సిపిఐకి ఒకటి పాయింట్ ఒకటి పర్సెంట్ బీజేపీకి సున్నా పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఇంకా తర్వాత అసెంబ్లీ నియోజకవర్గమైన కోదాడ కోదాడలో టీఆర్ఎస్కు నలభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం రాగా తర్వాత కాంగ్రెస్కు నలభై ఐదు పాయింట్ ఐదు శాతం అంటే ఇక్కడ కేవలం సున్నా పాయింట్ నాలుగు శాతం మాత్రమే తేడా ఉంది అంటే టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఎంత స్ట్రాంగ్ ఫైట్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు సిపిఐకి ఒకటి పాయింట్ ఏడు శాతం బీజేపీకి సున్నా పాయింట్ ఏడు శాతం అంటే ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ మెయిన్ పార్టీలు ఇంకా తర్వాత సూర్యాపేట సూర్యాపేటలో కూడా టీఆర్ఎస్కి ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం కాంగ్రెస్కు ముప్పై నాలుగు పాయింట్ మూడు శాతం బీజేపీకి ఇరవై ఒకటి పాయింట్ మూడు శాతం ఇప్పటి వరకు మనం చేసిన అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఇక్కడ సూర్యాపేటలోనే బీజేపీకి చాలా మెరుగైన పర్సెంటేజ్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఇరవై ఒకటి పాయింట్ మూడు శాతం అంటే అక్కడ సీటు గెలుచుకున్న టీఆర్ఎస్కేమో ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం మధ్యలో కాంగ్రెస్కి ముప్పై నాలుగు పాయింట్ ఒక శాతం సో అంటే టాప్ పొజిషన్లో ఉన్న టీఆర్ఎస్కి ముప్పై ఏడు పాయింట్ మూడు లీస్ట్ పొజిషన్లో ఉన్న బీజేపీకి ఇరవై ఒకటి పాయింట్ మూడు అంటే ఇక్కడ ఓటింగ్ చాలా వరకు త్రిముఖ పోటీలోనే ఉంటుంది ఇంకా తర్వాత ఆఖరి అసెంబ్లీ నియోజకవర్గమైన నల్గొండ నల్గొండలో కూడా టీఆర్ఎస్కి యాభై మూడు పాయింట్ రెండు శాతం కాంగ్రెస్కు నలభై పాయింట్ నాలుగు శాతం బీజేపీకి కేవలం ఒక శాతం మాత్రమే వచ్చాయి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాంగ్రెస్ ఒకటి రెండు చోట్ల స్ట్రాంగ్గా ఉంది ఇంకా తర్వాత బీజేపీ అయితే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఒక విధంగా ఫైట్ ఇవ్వగలుగుతుంది అది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా రెండు వేల ఇరవై ఒకటిలో బై ఎలక్షన్ జరిగింది నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సంబంధించి అక్కడ మరలా టీఆర్ఎస్ గెలిచింది అక్కడ హేమీలైన కాంగ్రెస్కు సంబంధించిన సీనియర్ నాయకుడు అయినటువంటి జానారెడ్డి గారే పోటీ చేసి ఓటమి చెందారు సో ఆ విధంగా అయితే నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన ఫలితాలు ఉన్నాయి ఇంకా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ పార్లమెంట్ సీటుకి సంబంధించి ఉత్తమ కుమార్ రెడ్డి గారు అంటే అప్పట్లో పిసిసి అధ్యక్షుడైనటువంటి ఉత్తమకుమార్ రెడ్డి గారు పోటీలో నిలిచి కాంగ్రెస్ తరఫున ఆ సీట్నైతే గెలిచి ఎంపీ అయ్యారు ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఇరవై ఎనిమిది తర్వాత టీఆర్ఎస్కు ఐదు లక్షల మూడు వందల నలభై ఆరు బీజేపీకి యాభై రెండు వేల ఏడు వందల తొమ్మిది సిపిఐకి ఇరవై ఐదు వేల ఎనభై తొమ్మిది ఇంకా రెండు వేల పద్నాలుగులో కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ గెలిచింది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పార్లమెంట్ సీటు పరంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి అవకాశం ఉంది అసెంబ్లీ నియోజకవర్గాలు చూసినట్లయితే టీఆర్ఎస్ఏ గెలుచుకుంటుంది సో ప్రజలు ఎంత తెలివిగా ఉంటున్నారంటే నేషనల్లోనేమో నేషనల్ పార్టీ కావాలని ఇక్కడ స్టేట్లోకి వచ్చేసరికి ఏమో ప్రాంతీయ పార్టీ కావాలని కోరుకుంటున్నారు సో ప్రజలైతే చాలా తెలివిగానే ఓటింగ్ అయితే వేస్తున్నారు అంటే క్రాస్ ఓటింగ్ స్టేట్లో ఒక పార్టీకి నేషనల్లో ఇంకో పార్టీకి అయితే వేస్తున్నారు ఇంకా మనం నిర్వహించిన పోలింగ్ ఒకసారి ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూద్దాం సో ఈ పోలింగ్లో ఇక్కడ మొత్తంగా ఎనిమిది వేల మంది ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు అయితే ఇక్కడ టీఆర్ఎస్కు వచ్చిన పర్సంటేజ్ అయితే ముప్పై ఐదు తర్వాత కాంగ్రెస్కు నలభై నాలుగు ఇంకా బీజేపీకి ఇరవై ఒక్క శాతం అయితే ఈ ఓటింగ్లో రావడం జరిగింది కామెంట్స్ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం పరమేశా బోయపల్లి తను ఏం పెట్టాడంటే డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకే ఓటు వేసి కాంగ్రెస్ గెలిపిస్తానంటున్నాడు అంటున్నాడు ఇంకా తర్వాత శ్రీనివాస్ అనే ఆయన పెట్టాడు తనేం పెట్టాడంటే టీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అని పెట్టాడు ఇంకా తర్వాత రమేష్ తన పెట్టాడు బీఎస్పీ అంట బీఎస్పి మరి అసలు ఆ పార్టీ ఎక్కడుందో ఎంత ఓట్ల శాతం వచ్చిందో మరి మనం ఇక్కడ పోల్లో కూడా పెట్టలేదు సరే సారీ రమేష్ బీఎస్పీ పెట్ట మర్చిపోయాను అంటే మీరు పెట్టిన దాకా కూడా నాకు తెలియలేదు ఈ పార్టీ కూడా ఇక్కడ పోటీలో ఉందని అంటే పోటీలో ఉండొచ్చు కాకపోతే దాన్ని మనం కన్సిడర్ చేసేంత ఓట్ల శాతం అయితే రావట్లేదు అంటే కమ్యూనిస్టులకే త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ వస్తుంటే వాళ్ళని కూడా కన్సిడర్ చేయట్లా ప్రజలు సో కాబట్టి నేను ఈ కమ్యూనిస్టులు ఈ ఫస్ట్ త్రీ ప్లేసెస్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి వాళ్ళు రావట్లేదు కాబట్టి దాన్ని పెట్టలేదు ఆప్షను మీరు బీఎస్పీ అని పెట్టారు కాబట్టి ఇక్కడ మనకైతే దాన్ని కన్సిడర్ చేసేంత పర్సంటేజ్ అయితే ఆ పార్టీకి ఓట్లు రాలేదు గత ఎన్నికల్లో సో ఈ విధంగా అయితే నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి వివరాలు ఉన్నాయి దీని తర్వాత మనం చేయబోతున్న పార్లమెంటరీ నియోజకవర్గం ఏంటి అంటే వరంగల్ తెలంగాణకి తెలంగాణ ఉద్యమానికి పెద్దపేట వేసింది అంటే వరంగల్ జిల్లాగానే చెప్పుకోవచ్చు పుట్టినిల్లని అటువంటి వరంగల్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోల్ నిర్వహించబోతున్నాము ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఆ పోలింగ్లో పాల్గొని మీరు విలువైన అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాం సో ఈ విధంగా అయితే నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ పరిస్థితి ఉన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ